పట్టణాలు నగరాల్లో ఫ్లాట్ల కనీస విస్తీర్ణాన్ని తెలంగాణ సర్కార్ సగానికి తగ్గించింది 143 గజాల కనీస విస్తీర్ణాన్ని 60 గజాలకు కుదుస్తూ లేఅవుట్ నిబంధనలను సడలించింది పైకి పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నట్లు కనిపించినా ప్రభుత్వం తన భారాన్ని దించుకునేందుకు ఈ రకంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ఫ్లాట్ల విస్తీర్ణాన్ని కుదించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా కనీస విస్తీర్ణాన్ని తగ్గించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం మరోలా ఉంది త్వరలో భూముల విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరుగునున్న నేపథ్యంలో పట్టణాల్లో ఇంటి జాగాలు కొనుక్కోవడం సామాన్యులకు భారం కానుంది దీంతో 143 గజాలు కొనుక్కోవడం సామాన్యులకు తలకు మించిన భారం కానుంది అప్పుడు పేదల మధ్య తరగతి మధ్యతరగతి ప్రజలు ఫ్లాట్లను కొనుగోలు చేసే అవకాశం లేదు దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న 2BHK ఇండ్ల కోసం లక్షలాది మంది సామాన్యులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే పరిస్థితిలో లేదు అందుకే పేదలు సొంతంగా ఇండ్లను నిర్మించుకునేలా ప్రోత్సహించేందుకే లేఅవుట్లలో ఫ్లాట్ల కనీస సైజును 60 గజాలకు తగ్గించారనే ఆరోపణలు ఉన్నాయి తమ కష్టార్జితంతో పేదలు 60 గజాల స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత అందులో నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించేందుకు సర్కార్ రెడీ అవుతోంది 2BHK ఇండ్లు ఇవ్వాలంటే సమయం పడుతున్నందున సొంత ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీంతో 2BHK అర్హుల్లో సింహభాగం సొంత ఇంటి నిర్మించుకునేందుకు మొగ్గు చూపుతారని సర్కార్ అంచనా వేస్తోంది తద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుందని సర్కార్ భావిస్తోంది అందుకే పట్టణాల్లో ప్లాట్ల కనీస సైజును సగానికి తగ్గించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పట్టణాల్లోనే 2BHKకి అధిక డిమాండ్ ఉంది పల్లెల్లో చాలా మందికి సొంత ఇంటి స్థలాలు ఉన్నాయి అందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకం సక్సెస్ అయింది అదే విధంగా పట్టణాల్లో సొంత ఇంటి నిర్మాణాలను ప్రోత్సహించేందుకే లేఅవుట్ నిబంధనలను సడలించి ప్లాట్ల కనీస విస్తీర్ణాన్ని 60 గజాలకు కుదించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి